ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులు, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దోనకొండ ఏవియం చర్చ్ నిర్వహించేటటువంటి జీవజలాలు కార్యక్రమం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నూతన సంవత్సరంలో మరొక పర్యాయం మీ ముందు నిలిచి దేవుని వర్తమానాలు అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా, మరొకసారి మీ స్తుతి వందనా చెల్లిస్తూ ఉన్నాము. నా జీవితాల్లో మరొక పర్యాయాన్ని వర్తమానాలు అందించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం వర్తమానం అందించడానికి ఆర్థిక సహాయం చేసిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, సంఘాన్ని సంఘ నాయకత్వాన్ని బట్టి మీకు వందనాలు. ప్రోత్సహిస్తూ ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి. ఇచ్చుడిని బట్టి కొరతలేంటి ఆశీర్వాదాలు కుటుంబాన్ని మీరు అనుగ్రహించండి. సంఘం మాత్రమే కాకుండా పరిసర గ్రామాలు పట్టణాల్లో వర్తమానాలు వినిపింపబడుతూ ఉండగా వర్తమానాల ద్వారా మేలు పొంది నీ కొరకు జీవించేటువంటి జీవితం, నేను మహిమపరిచేటువంటి జీవితం ప్రతి వారికి మీరు అనుగ్రహించమని, ఈనాటి వర్తమానం నీ నా మహిమార్థమై నన్ను బలపరిచి నీ కొరకు నన్ను వాడుకొనమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము నేటి ధ్యానం కొరకు 119వ సంకీర్తన 57వ వచనము, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆస్తి అనేటటువంటిది సంపాదించుకొని అది మన అనంతరము ఎవరికి చెందాలనో ఆ ఆస్తి మనం పంచుతూ ఉంటాం మన బిడ్డలకి. వారు వారసులు కాబట్టి వారికి ఏమేమి చెందాలో మనము అందిస్తూ ఉంటాం. అలాగున్నే భక్తులకి ఆ ఆస్తి అనేటటువంటిది దేవుడే తమ ఆస్తిగా, తాము దేవుని ఒక ప్రాపర్టీగా వారు జీవిస్తారు. 119వ సంగీతం, యెహోవా నీవే నా భాగం, థౌ లార్డ్ ఆల్ ఐ హ్యావ్. నీవు, నేను సుఖంగా ఉండడానికి డబ్బు ఏ రీతిగా వాడుకుంటామో మన అవసరతలను తీర్చేటటువంటి వాడు దేవుడు. డబ్బు అవసరం లేదు కానీ దేవుడు మన అవసరతలు ఎరిగినటువంటి వాడు. అందుచేత దావీదు ఎప్పుడు కూడా తన ఆస్తి మీదనో తన బలం మీదనో ఆయన ఎప్పుడు ఆధారపడలేదు కానీ దేవుని మీదనే ఆయన ఆధారపడ్డాడు. 73వ సంకీర్తనలో ఆ తేడాను ఆయన చూపుతూ ఉన్నాడు. లోకములో ఉండేటువంటి వారికి ఆయనకు ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనేది ఏది అక్కరలేదు. 73వ సంకీర్తన 25వ వచనములో, కానీ ఇతరులు వారు దేవుని మీద వారు ఆధారపడకుండా వారు తమ ఆస్తి మీదనో వాటి మీద వారి యొక్క జీవితములను వారు కట్టుకుంటూ ఉంటారు. భక్తిహీనుల యొక్క జీవితము ఆయన జ్ఞాపకం చేస్తూ వారికి ఉండేటటువంటి ఆ ఆస్తిని వారు, లేదా వారికి ఉండేటటువంటి వాటి అన్నిటిని బట్టి వారు గర్విస్తూ ఉంటారు. ఈ 73వ సంకీర్తన అంతట్లో కూడాను భక్తిహీనులు క్షేమము, నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితే మరణ ముందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందుల వారికి కలుగు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని పట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు. 9వ వచనం, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుగు భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు, దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతిని తెలివినదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. వీళ్ళైతే ధనవృద్ధిని చేసుకుంటూ ఉన్నారు, దాని మీదనే వాళ్ళు అతిశయిస్తూ ఉన్నారు. కానీ భక్తుడికి ధనం అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు. దేవుడు అన్నిటికంటే కూడాను ప్రాముఖ్యమైనటువంటి గొప్ప హామీ, ఒక సెక్యూరిటీ అనేటటువంటిది దేవుని వల్ల మనం పొందుతాం. అలాగున్నే ఈరోజు అప్పుడప్పుడు మనకు బ్యాంకుల్లో వాళ్ళు ఏమైనా ష్యూరిటీ ఉందండి అంటారు. దేవుడు మన ష్యూరిటీ, దేవుడు మన ష్యూరిటీ. ఆయనకి ఏమి అవసరమో దాన్ని ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఆయన వెనుకాడేటువంటి వాడు కాడు. కాబట్టి
28వ వచనంలో నాకైతే దేవుని పొందు ధన్యకరము, దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, అది నాకు ధన్యకరం. అది నా జీవితాల్లో నేను బలపడడానికి అది నాకు అవసరం. కానీ లోకములో ఉండేటటువంటివి ఏవి కూడా నన్ను బలపరచలేవు. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3:21-23 వచనములలో, కాబట్టి ఎవడునో మనుషులయందు అతిశయింపకూడదు, సమస్తము మీవి, పౌలైనను, అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నవైనను, రాబోనివైనను, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అంటారు. కనుక మనము మనుషుల యందు కూడా మనం అతిశయిస్తూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మనం ఎవరో పౌలను బట్టో లేకుంటే పేరుతుని బట్టో ఆ దినాలలో మేము వాళ్ళ దగ్గర ఉన్నాం, వీళ్ళ దగ్గర ఉన్నాం, ఆడ ఆ సహవాసంలో ఉన్నాము, ఆ ఫెలోషిప్లో ఏమున్నాం, ఈ క్రీస్తు లేకుండా ఏ ఫెలోషిప్లో ఉన్నా సుఖం లేదని క్రీస్తు వాడివిగా ఉండాలి. మనుషులు ఏంది అతిశయించకూడదు. అలాగనే లోకంలో ఉండేటటువంటి వీటిని బట్టి మనము దేవునితో సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండకూడదు. అందువల్ల తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు 2:13-14 వచనములలో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకై తను తానే మన కొరకు అర్పించుకొనిను. ఆయన సొత్తుగా ఉండాల, ఆయన ఆస్తిగా మనం ఉండాల. అందువలన దేవుడు మనకు ఆస్తి ఎట్లా ఉన్నాడో మనము కూడా దేవుడు వాడుకునేటటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క స్వాస్థ్యముగా దేవుడు వాడుకోవటానికి మన యొక్క జీవితాలు స్వకీయ సాంపాద్యముగా దేవుని కొరకు వాడబడడానికి దేవునికి ప్రతి పనిలో కూడాను వారు అలాంటి సాక్ష్యము కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశించాడు. నిర్గమకాండములో 19వ అధ్యాయంలో మీరు 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని యొక్క ఆస్తిగా మనం ఉంటాం, దేవుని సొత్తుగా ఉంటాం. అప్పుడు మనం డబ్బు ఎందుకొరకు వాడుకోవడానికే కదా, దేవుడు మనం ఆయన మనకు స్వాస్థ్యం ఎందుకొరకు, ఆయన మన అవసరతలు తీర్చేటువంటి వాడు. నీవు కూడా దేవుని అవసరతలు తీర్చడానికి దేవుని పనుల్లోని వాడబడడానికి నీకు ఒకవేళ గాత్రం ఉన్నది మంచి పాటలు పాడు, వాక్యం చెప్తావు మంచి వాక్యం చెప్పు, డబ్బు ఉంది ఇవ్వు, సేవ చేయగలవు సేవ చేయి. ఈరోజు నువ్వు ఏం చేయగలవు, దేవుని సేవలో ప్రతి పనిలో ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండు. మోషే తన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, మనం కూడా ఆయన పనిలో ఉన్నాము, ఆయన మనం వాడుకోవాలి. అంతేగాని అక్కడెక్కడో పడేసేటటువంటి రీతిగా ఉన్నట్లయితే మన జీవితాలు శాపగ్రస్తమైనటువంటివి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆయన శిరస్సుగా ఉంటే మనం పని చేస్తాం. రెండు శిరస్సులు లేవు, ఒకే శిరస్సు. ఈరోజు మన జీవితాల్లో రెండు అధికారాలు లేవు. ఏ వ్యక్తి కూడాను, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులు సేవ చేయలేడు. ఇద్దరు యజమానులు ఉండకూడదు మన జీవితాల్లో. ఇది మనం ఎప్పుడు కూడాను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు శిరస్సుగా దేవుడు, ఆయన చెప్పినటువంటి రీతిగా మనం నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క అధికారము క్రింద మనం పని చేయవలసినటువంటి అవసరత ఉంది. మనము మన ఇష్టానుసారంగా మనము పని చేయడానికి ఒకవేళ మనం ప్రయత్నిస్తే దానివలన ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కానీ యేసు ప్రభువారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు, మన పనులలో ఆయన మనకు శిరస్సుగా ఉండి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటేనే ఇంకొక రకమైనటువంటి రీతిగా మన జీవితాలు ఉండడానికి అవకాశం లేదు. అలాగుననే ప్రతి విశ్వాసి కూడాను ఏదో ఒక పనిలో మనం ఉంటాం. అందరం ఒకే రకమైనటువంటి పని దేవుడు మనకు అప్పజెప్పలేదు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి పని ఏమిటో మనం తెలుసుకొని దాని ప్రకారము మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మన పని వదిలేస్తాం,
వేరే వారి యొక్క పనులు చేయడానికి మనం ఆసక్తి కనబరుస్తూ ఉంటాం. వేరే వారి యొక్క పనుల కొరకు ఏమైనా కానీ చేయడానికి మనం వెనుకాడనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందువలన ఆయన యేసుప్రభు వారు లూకా సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మిక్స్డ్ లైఫ్, ఒకవైపున సాతాను అభిప్రాయాలతో ఉండి దేవుని పనులు మనం కొనసాగాలనుకుంటే నీ ఎయిమ్ ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి, అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ ఇది ఒక అవకాశంగా దేవునిని మనము ఒక మార్గంగా తీసుకొని లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవరు నీ మీద అధికారం కలిగి ఉన్నారు ఈరోజు? దేవుని అధికారం క్రింద ఉన్నావా, లేకుంటే సైతాను? ఈరోజు మనకు ఉండేటటువంటి సైతాను అని అంటే ఇక్కడ రెండు అధికారాలు ఏంటంటే లోకం అని అంటే సిరి అంటున్నాడు యేసుప్రభు వారు. సిరికి నీ దాసులుగా ఉండుట ఎందుకొరకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే కొన్ని పర్యాయాలు మనము దేవుని కంటే డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. అందువలన మనము ఆయన వెంబడించాలా అనేటటువంటి తాత్పర్యం ఉన్నప్పటికీ ఆయన ఏం అడుగుతాడో దానిని మనము ఆయన కొరకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఆయన అడిగినప్పుడు వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితి ఎప్పుడు వస్తూ ఉన్నది అని అంటే దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడకుండా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఆ మార్గమును పోతూ ఉన్నప్పుడు సద్బోధకుడ నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవాలని అన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నీ ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తున్నాను. యేసు ఆయన యేసు అతని చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిము, పరలోకమును నీకు ధనము కలుగును, నీ వచ్చినను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయి. ఈరోజు మనలో సరి అయినటువంటి ఆయన ఎందుకు వెంబడిస్తున్నాము ఆ అర్థం తెలుసుకోకుండా ఆయన్ని మనం వెంబడిస్తూ ఉంటాం, కానీ ఆయన అడిగింది మాత్రం మనం ఇవ్వలేము. అలాంటప్పుడు మనకు దుఃఖమే మిగులుతూ ఉన్నది. ప్రభువారు మన కోసం ఆయన తన ప్రాణం పెట్టినటువంటి వాడు. ఎఫ్సీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 25-27 వచనముల్లో క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను వాటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకుని వలన వాక్యంతో స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అటువలనే ఈరోజు మనం కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో అలాగున మనము తను తాను అప్పగించుకునేటటువంటి స్వభావం మనలో కావాలా. ఇంకా మనలో కొంత ఎక్కడో అప్పగించుకోలేనటువంటివి ఇంకా ఒకటి కొదువు ఉంటుంది అని, ఆ ధనవంతుడు కొదువుతో ఉన్నాడు. ఈరోజు మనం ఏం అడుగుతామో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అడిగింది తప్ప ఏదైనా చేస్తాను అనేటటువంటిది. ఇంకా అది నువ్వేం చేయగలవు, అడిగింది తప్ప. చాలామంది నేటి దినాలలో మనం ఏం అడుగుతామో దాన్ని చేయలేరు కానీ ఏవేవో మేము చేస్తామని అంటూ ఉంటారు. ఇలాగను కాకుండా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క ఆస్తిగా మనం వాడబడాలంటే, దేవుడిని వాడుకోవాలనుకుంటే దేవుడు ఏమడిగాడో దానిని మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది సరి అయినటువంటి రీతిగా ఆయన వెంబడించడం అని అంటే ఆయన కొరకును వాడబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తండ్రి అపేక్షించినటువంటి రీతిగా ఆయన పనిచేశాడో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిలాగా మన జీవితాల్లో మనం సంపూర్ణమైనటువంటి రీతిగా దేవుని సమర్పించుకోకపోతే ఆయన కొరకు మనం వాడబడలేము. కీర్తనకారుడు 34వ సంకీర్తనలో 2వ వచనంలో యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. యెహోవాను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మన జీవితాల్లో మనల్ని బలపరిచేటటువంటి వాడు, ఆయన మనకు సహాయం చేసేటటువంటి వాడు, నిన్ను కష్టాల్లో నుండి సమస్యల్లో నుండి విడిపించేటటువంటి వాడు ఆయన. మన విషయంలో ఏ రీతిగా సహాయం చేస్తూ ఆయన సహాయాన్ని మనం పొంది ఉంటూ ఉన్నాము, అది ఎందుకొరకు అంటే ఆయనలాగా మనం ఉండాలని. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమించి ఆయన చేశాడు మనం అతిశయిస్తా ఉన్నాం. నిజంగా ఆయన ఎంతో గొప్పవాడు అనేది ఇప్పుడు యేసుప్రభువారికి వచ్చి మనము ప్రతి గ్రామం తిరిగి చెప్తూ ఉంటాము, లేదా మనం
పెద్ద పెద్ద చర్చెస్ మనము నిర్మించుకొని అనేక విషయాలు మనం బోధిస్తూ ఉంటాం. అయితే మన జీవితాల్లో అవసరమైనటువంటిది ఆ ప్రభువునందు మనం అతిశయించాలా అనుకున్నప్పుడు ఆయనలో ఉన్న కీర్తి, ఆయనలో ఉన్న ప్రత్యేకత మనలో కూడా కనబడాలి. ఆయన ఏ రీతిగా మనకు ఒక ఆస్తిగా ఉన్నాడో, ఒక హామీగా ఉన్నాడో, నీవు కూడా ఇతరులకు వాడుకోవడానికి అలాంటి జీవితం ఉన్నప్పుడు నువ్వు అలాగం చేస్తే నీకు అది వచ్చేది మహిమ, దేవునికి వస్తుంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ వస్తుంది. దేవునిలో మనం ఉండటం వలన వచ్చేటటువంటి గొప్ప మహిమను మనము దేవునికి అందించాలి. యెషయా గ్రంథంలో 61:10 శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా నేను యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ బలిసించుచున్నది. దేవునిందు ఆనందించటము ఎప్పుడు ఎప్పుడు అది మనలో వస్తున్నది అని అంటే మనం రక్షింపబడినప్పుడు వస్తుంది. రక్షణ వస్త్రాలు లేకుండా నువ్వు ఆనందించలేవు, నీతి లేకుండా ఆనందించలేవు, నైతికంగా మనం పతనమైపోయినప్పుడు ప్రభువులో ఆనందించలేవు. ప్రభు వస్తున్నాడంటే భయపడతా ఉంటాం, ప్రభువుని ఎదుర్కోవడానికి నీవు సిగ్గుపడతా ఉంటావు, అవమానంగా భావించేదని ఎక్కడో ఉంటావు. ఎందువల్లంటే మనలో నీతి అనేటటువంటిది లేకుండా పోతూ ఉన్నది. దేవుడు మనకు నీతిని అనుగ్రహించేటటువంటి వాడు, అలాగనే ఆయన మనలను అలంకరించేటటువంటి వాడు. ఆభరణలతో అలంకరించుకున్నటువంటి రీతిగా ఆయన మనలను అన్నిటితో ఆయన అలంకరిస్తాడు. ఆయన మనకు స్వాస్థ్యం, ఆయన మనకు ఏ రీతిగా అంటే మనకుండేటటువంటి మురికి గుడ్డలు, మురికి జీవితం ఇవన్నీ కూడా తొలగించి ఇప్పుడు క్రొత్త జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుళ్ళు మనం ఆనందించగలం. ఆ పనికి మాలినటువంటి జీవితం అంతటి నుండి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకని జకర్యా గ్రంథంలో 3:10 అక్కడ యాజకుడు యెహోషువ మలిన వస్త్రములు ధరించుకుని ఉన్నాడు. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకున్న వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించడు నేను మనవ చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. దేవుడు మనల్ని అలంకరిస్తాడు. నీవు కూడా ఇతరులను అలంకరించు. ఇతరులదే వారు ఉండ బట్టలని తీసేసి వారిని దిగంబరులుగా చేయటం మన పని. ఈరోజు సాతాను చేసేటువంటి పని ఏమిటి అని అంటే ఇతరులని పాడు చేసి వారిని నిర్వీర్యులు చేసేటటువంటి పనిగా చేస్తూ ఉన్నది. అందువలన వీళ్ళు వెళ్ళి మేము కూడా సాతాని యొక్క శక్తి నుండి ఏదో చేయాలా అనేటటువంటి భావంతో వారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన, ఆ దయ్యం నేను యేసును ఎరుగుదును పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడి ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగ తీసుకుని గెలిచిన అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అపొస్తల కార్యాల గ్రంథంలో 19:16 ఇది జరిగింది. సాతాను పని ఏంటంటే అది ఇతరులను డ్యామేజ్ చేస్తుంది. ఇతరులను అలంకరించేటటువంటి స్వభావం ఉండదు. దేవుడు మనల్ని అలంకరించినట్టుగా నీవు కూడా ఇతరులను అలంకరించు. ఇది ఈరోజు నుండి ఏం చెప్తాను, దేవుడు ప్రేమ కలిగి మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి, దేవుడు పరిశుద్ధుడు మీరును పరిశుద్ధులు అయి ఉండండి. ప్రతి ఒక్క స్థలంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రికలో ముఖ్యంగా ఆయన ఎందుకొరకు ప్రేమ చూపించాడు, ఎందుకొరకు మనం విమోచించాడు, ఎందుకొరకు మనం ప్రత్యేకించుకున్నాడు, ఎందుకొరకు అంటే నీవు కూడా ఇతరులని అలాగున్న రక్షణలోనికి నడిపించాలని. అందువల్ల మనకి తన్ను తాను గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరిచేటటువంటి స్వభావం సాతాను ఎప్పుడు కూడాను. దాని యొక్క స్వభావం ఏమిటి అని అంటే తను బాగుండడు, ఇతరులను బాగా ఉండనివ్వడు, అది దాని యొక్క స్వభావం. Mark 5:5 వాడు సమాధుల్లో ఉంటూ ఆయన చేసేటువంటి పని ఏమిటి అని అంటే 5:5 వాడు ఎల్లప్పుడూ రాత్రిపూట సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేసి తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునుచును. నేను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే తన్ను తాను కూడా గాయపరుచుకుంటాడు. ఇతరులను మాత్రమే హానికరమైనటువంటి పరిస్థితి కాకుండా తనకు తాను నష్టపరుచుకునేటటువంటి వాడు. ఇలాంటి పరిస్థితి
అపవాది పట్టినటువంటి వారి జీవితాల్లో, దేవుని ఎరగనటువంటి వారి జీవితాల్లో మనం చూస్తాం. మనం దేవుని ఆస్తిగా మనం ఉండాలి అని అంటే ఆయన మనకు ఆస్తి, ఆయన మనం అలంకరిస్తాడు. మనం కూడా ఇతరులని అలంకరించాలి. మంచి అలంకరించడం అని అంటే మంచి క్రియలతో మంచి పరిస్థితిని వారికి అందించాలి. అది మనం నశించినటువంటి దాన్ని వెతక రక్షించడానికి మనుషు కుమారుడు లోకానికి వచ్చాడు అన్నాడు లూకాస్ వార్త 19:10. నీవు కూడా ఈరోజు ఇతరులను రక్షించడానికి వారి యొక్క పరిస్థితిని మనము ఎరిగినటువంటి వారముగా ఉండి వారిని అలంకరించడానికి కొన్ని పర్యాయాలు మనం గురించి మనం ఫాల్స్ ప్రిస్టేజ్ కలిగినటువంటి వారముగా ఉంటాం. ప్రకటన గ్రంథంలో లవదొకియా సంఘము అలాగున నేను ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పని చెప్పుకుంటూ ఎంతో గొప్పగా ఉండగా దేవుడు ఆయన నిజస్వరూపాన్ని చెప్తా ఉన్నాడు. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగుక, నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొని వచ్చున్నావు. ఇది ఈరోజు మనకు ఉండేటటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దేవుని బిడ్డలుగా మనల్ని గురించి మనం ఫాల్స్ ప్రిస్టేజ్, దురభిమానంలో పడిపోతాం. నాకేమి, నేనంత బాగున్నాను అనేటటువంటి రీతిగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం, అది మనల్ని ఇప్పుడు వెంటాడుతూ ఉంది. ఇలాంటిది మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఇక ఎవరు కూడా మనం బాగు చేయలేరు. ఇక నువ్వు బాగున్నావు అనుకున్నప్పుడు ఇక నువ్వు అక్కడ స్థలం లేదు బాగవడానికి. కనుక మన స్థితిని మనం తెలుసుకొని దావీదు అంటాడు 19:13 కీర్తన గ్రంథం 19:13, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటి నన్ను ఏలనీయకుము అంటాడు. దురభిమాన పాప, ఫాల్స్ ప్రిస్టేజ్, నీవే దేవుని కుమారుడి అయితే ఎగురు దుముకు, సాతాను అలా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది నిన్ను వేరే రకంగా వాడుకోవడానికి. నీ గొప్పతనం అసలు ఏమి లేకపోయినా కానీ ఏది ఎక్కిచ్చేస్తుంది కొన్ని పర్యాలు. అందువలన మనం గర్వానికి తావిస్తాం, అది గర్వానికి సంబంధమైనటువంటిది. ఎక్కడ గర్వం ప్రారంభమవుతుందో అక్కడ పతనం తప్పదు. అందువలన మనము దేవుని ఆస్తిగా కలిగి ఆయనతో సంబంధము కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు మనకు క్షేమం అనేటటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథంలో 16:2 నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మన క్షేమం దేవుని మీద ఆధారపడి, నువ్వు ఎక్కడైనా ఉండు, అడవిలో ఉండు, గుహల్లో ఉండు, లేదా మంచి అంతఃపురంలో ఉండు, మన సేఫ్టీ దేవుడు. అందువలన ఆయన మనల్ని విడిచిపెడితే సౌలులాగా అయిపోతాము, ఏలి కుమారులాగా అయిపోతాము, శాంసోన్లాగా అయిపోతాము. క్షేమం ఉండదు మనకి దేవుడు మనల్ని విడిచిపెడితే. నీలో ఉన్న ప్రభావం పోతుంది. అందువలన నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వర్తమానాలు చెప్పేటటువంటి వాళ్ళు కానీ వినేవాళ్ళు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని వాక్యానికి లోబడి ఉండాల్సిందే. దేవుని వాక్యం కంటే ఎవరు మనం గొప్పవారం కాము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునిలోనే క్షేమాధారం ఉన్నది. అందుకని మరలా తిరిగి ఆయన అంటూ ఉన్నాడు 5వ వచనంలో, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఈరోజు మనం చెప్పాలి, దౌ లార్డ్ మై అలాటెడ్ పోర్షన్, దౌ మై కప్, ఎన్లార్జ్ మై బౌండరీస్, ది లైన్స్ ఫాల్ ఫర్ మీ ఇన్ ప్లెజెంట్ ప్లేసెస్, ఇండీడ్ ఐఆమ్ వెల్ సెంటర్డ్ విత్ మై ఇన్హెరిటెన్స్. ఈ 5-6 వచనంలో యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. అంతకంటే మనకు ఆశీర్వాదం లేదు. దేవునితో కూడా ఉండడం అనేటటువంటిది మనకు క్షేమం. ఐ హ్యావ్ సెట్ టు ద లార్డ్, దౌ లార్డ్ ఆర్ట్ మై ఫెలిసిటీ, ఫెలిసిటీ, నీవే నాకు క్షేమాధారం, నీవు నన్ను విడిచిపెట్టుతాయా. నేను క్షేమంగా ఉండాలంటే నీ మీద నేను ఆధారపడాలి, నా క్షేమానికి ఆధారం నీవేనయ్యా. అక్కడక్కడ మనం చూస్తాం స్తుతికి ఆధారభూతుడు అని, కానీ క్షేమానికి ఆధారభూతుడు. నీవు ఒకవేళ అంతా కరువు వచ్చింది కానీ ఏలియా కరువు లేదు, ఎక్కడో నీటి దగ్గర ఉండే ప్రాంతాలు కానీ పంపిస్తాడు. అలాగే ఒక పెద్ద శత్రువు తన ప్రాణాన్ని తీయాలని పెద్ద వాగ్దానం చేసింది, భయపడినటువంటి వానికి మళ్ళా తిరిగి దేవుడు ప్రత్యక్షమై, నువ్వు పలానా పర్వతానికి వెళ్ళు, నేను నీతో మాట్లాడుతున్నా, భయపడద్దు. ఈరోజు మన జీవితాల్లో ఆయన మనకు క్షేమం, నువ్వు దాక్కోవలసిన పని లేదు, నువ్వు ఇంకా చేయవలసిన పని ఉంది. దేవుడు
ఆయన ఇచ్చేటువంటి క్షేమం. చుట్టూత సైన్యం ఉంది, ఎలీషా భయపడలేదు, ఆయన క్షేమం ఉంది. కనుక మనము దేవునిలో ఉన్నప్పుడు కీర్తనకారుల్లాగా 23వ కీర్తనలో కాపరి, ఆయన మన కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలం యెహోవా మందిరంలో. ఈరోజు నా రూట్స్ ఎక్కడున్నాయంటే దేవుని ఆలయంలో ఉన్నాయి. దేవుని వాక్యం, దేవుని మీద ఆధారపడ్డా. నా క్షేమం ఏది తక్కువ కాదు. నేను ఒలివ చెట్టులాగా పచ్చగా ఉంటాను. ఈరోజు మన జీవితాల్లో మందిరంలో నాటబడినటువంటి వారి యొక్క జీవితాలు, దేవుని వాక్యం మీద ఆధారపడినటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, దేవుడు వారిని ఎప్పుడు కూడా పచ్చగానే ఉంచుతాడు, కానీ ఏ విధమైనటువంటిదిగా కూడా నష్టాన్ని కలుగుచేయడు. దేవుడు అలాంటి భాగ్యం నీకు నాకు అనుగ్రహించి ఆయన మీద ఆధారపడడానికి, ఆయన క్షేమంలో వదిలడానికి, ఆయన స్వాస్థ్యముగా మనం ఉండడానికి దేవుడు మన సహాయం దయచేయనుగా. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, వాక్యం విన్నటువంటి బిడ్డలు మీరు స్వాస్థ్యముగా కలిగి ఉండడానికి, అలాగే మీ స్వాస్థ్యాన్ని ఇతరులకు పంచేటటువంటి భాగ్యాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించండి. మేము కలిగినటువంటి వాటిని ఇతరులతో పంచుకోవడానికి, ఆ శ్రేష్టమైనటువంటి ఈవుని ఇతరులను అందించడానికి కూడా మీరు మనం వాడుకున్నామని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, నరక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం వర్తమానం అందించడానికి సహాయం చేసిన కుటుంబానికి, వర్తమానం విన్నటువంటి బిడ్డలకు, సంఘానికి, నాయకత్వానికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.